నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండల కేంద్రంలో ప్రధాని మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. దేశంలోనే పేదరికం నిర్మూలించేందుకు మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలను వారు అభినందించారు. దస్తూరాబాద్ మండల కేంద్రంలో మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండాల రాజశేఖర్ మాట్లాడుతూ, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం మోడీ తీసుకున్న రైతు బంధు సాయం చాలా గొప్పదని అన్నారు. దీనివల్ల చిన్నకారు రైతులు బలపడతారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గుంట నుండి 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతుకు రైతు బంధు సాయంగా 6,000 రూపాయలు నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్లో చేరుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేష్, బుర్రగడ్డ రాము, చారి, వినోద్, కిరణ్, సాయి, కార్తీక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద ఎత్తున రైతులకు మేలు జరిగే విధానంగా 5 ఎకరాల్లో ఉన్న వారికి ఎకర సంవత్సరానికి 6,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేస్తామని చెప్పడం చాలా ఆశించదగ్గ విషయం. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి పాలించి రైతులకు ఏం చేయకుండా రైతులు ఆత్మహత్యలకు ప్రోత్సహించినటువంటి ఏకైక పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మునుముందు రోజులలో కాంగ్రెసు రైతే రాజు అని చెప్పేసి ఏదైతే నిదానం ఉందో దాన్ని పక్కా నరేంద్ర మోడీ గారు చేసి తీరుతారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు ఫసల్ బీమా కావచ్చు, ఉజ్వల యోజన కావచ్చు, అనేక కార్యక్రమాలు పెట్టి ప్రతి గరీబ్ కుటుంబానికి ఈరోజు నరేంద్ర మోడీ కార్యక్రమాలు పోతూ ఉన్నాయి. ఈరోజు పింఛన్ విషయానికి వస్తే 800 రూపాయలు మేము ఇస్తే 200 రూపాయలు కేసీఆర్ ఇచ్చి మేమే ఇస్తున్నామని చెప్పేసి చాలా దౌర్భంగా మాట్లాడడం చాలా సిగ్గుమాలిన చర్య అది. ఇక ముందు కూడా రైతుల పట్ల, మధ్యతరగతి వాళ్ళ పట్ల నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా అండగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.